ప్రభు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువులో ఒక రక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామం బట్టి చేయబడిన మీకందరికీ ఈ వాక్యం ప్రతి బిడ్డల వారి హృదయములకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో నడిపించబడి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి మనంతగానో ప్రభు నాన్నబట్టి స్తుతించవలసినటువంటి వారమేనా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా కొద్ది సమయాన్ని ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞానదేవుడు సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చిన్న ప్రార్థన చేస్తూ వాక్యాన్ని నేర్చుకున్నా. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మాకు ప్రాంతికి ఎక్కలేని వందనాలు స్తోత్ర అయ్యా. నీ కొద్ది మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షంలో నిలబడి దాసుని సేవించడం మరుగుపరిచి అయ్యా మా అందరి యొక్క హృదయాలు తండ్రికి వందనాలు స్తోత్ర. మా హృదయములకు కావలసిన నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. మీ పక్షము నిలబడి దాసుని సేవించడం మరుగుపరిచి ఎడ ద్వారా అభిషేకించి బలపరచి నీ దాసుని నోట నీ మాట నుంచి అయ్యా సూటిగా మాతో మాట్లాడచ్చు అడయా. వెనుకల నుంచి విగ్రహించిన మనస్సు లోపడి అనుసరించి నడిచే మనస్సు అయ్యా ప్రతి బిడ్డలకు మీరు కలిగించిన రాకలకు ఆయనతో పరచమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మన త్రోవలు ఎప్పుడు ఎలాగో సహాయము చేయబడతాయి అనే మాటకు ఈ రోజున దేవుడి యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. ఈ మాట ఎవరు రాస్తారంటే దావీదు భక్తుడు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుచున్న మాట. ఏమని మాట్లాడుచున్నాడంటే నీ ప్రార్థన అంతర్యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము, అప్పుడు నీ త్రోవలు సారము చేయబడతాయి అనే మాట ఇక్కడ రాస్తాడు దేవుని బిడ్డ. అవును, మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో మనం చిగుస్తూ ఉండగా మనం ఏ పని కోరుకున్నా అది నెరవేర్పించుకోవాలని, మనం ఏ పని చేసినా కానీ అందులో మనం విషయంలో మనం పొందుకోవాలని, మనం ఏది చేసినా కానీ దాని యొక్క నెరవేర్పు మనకు కావాలి, మనం చేస్తున్నది మనం ఆలోచన చెప్పిన ప్రతి ఒక్క ఆలోచన నెరవేర్పు కలగాలి అంటే మన త్రోవల్ని కూడా సహాయం చేయబడాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా మన త్రోవలు సహాయం చేయబడాలని కోరుకుంటూ ఉంటాం. ఈ త్రోవలు నెరవేర్పు చూడక చాలా మంది వేధించబడుతున్న వారు ఉన్నారు, చాలా మంది బాధింపబడుతున్న వారు ఉన్నారు, కొందరైతే దేవుడి నుంచి తొలగిపోయినటువంటి వారు కూడా ఈ లోకంలో జీవించగలుగుతున్నారు. ఎందుకో తెలుసంటే వారి యొక్క త్రోవలు మాత్రం సహాయం చేయబడాలని చూస్తున్నారు కానీ ఎప్పుడు సహాయం చేయబడతాయి, ఎప్పుడు వారి యొక్క చూపులు నెరవేర్పులు చూడగలుగుతారో అది పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాసినప్పటికి కూడా ఆయన పని మాత్రం మనం చేయబడలేదని విన్నారు. ఎప్పుడు మరి యొక్క త్రోవలు సహాయం చేయబడతాయండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంటే మన ఆలోచన, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క ఉద్దేశములు అన్ని కూడా ఎవరికి అప్పగించాలంటే ఆయన అధికారములకు అప్పగించాలంట. దేవుని యొక్క అధికారములకు అప్పగించినప్పుడు ప్రభువా ఇదిగో నీ అధికారం కింద నేను ఉన్నాను కనుక, నీ అధికారం కింద నేను జీవిస్తూ ఉన్నాను కనుక, నీ అధికారం కింద నేను ఈ లోకంలో జన్మించబడ్డాను కనుక నీ అధికారం చూపు నన్ను నడిపించున్నాయన అని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో అప్పుడంటే వారి యొక్క జీవితంలో వారి యొక్క త్రోవలు నెరవేర్పును చూడగలుగుతారని దేవుని విన్నారా. అయ్యో మన యొక్క జీవితంలో నెరవేర్పును మనం చూడాలి అంటే, మన యొక్క త్రోవలని కూడా సహాయం చేయబడాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి తెలుసండి, మన యొక్క ప్రవర్తన అంతటి యందు కూడా దేవుని అధికారములకు మనము ఒప్పుకోవాలి. అంతేకాని
మన అధికారం చొప్పున, మన ఆలోచన చొప్పున, మన క్రియలు చొప్పున, మన తలపులు చొప్పున మనం చేస్తూ, అయ్యా నా జీవితంలో నా రామును ఏది అనుకున్నది అనుకున్నట్టు నెరవేరుకుని నేను పొందలేకపోతున్నాం, ప్రార్థించినా కూడా నేను చూడలేకపోతున్నాం అని దేవుని మీద అబద్ధాలు వేసేటువంటి వారిగా, నిందలు వేసేటువంటి వారిగా జీవించడానికి వీలు లేదు దేవుని బిడ్డ. కనుక ఈ రోజున నీ జీవితంలో నీ దోమలు సరాలు చేయబడాలి అంటే నీ ప్రవర్తన అత్తడి యొక్క కూడా ఆయన అధికారం ఒప్పుకో, ఆయన అధికారం ఒప్పుకుని నీ దోమలను ఆయన నడిపించమని ఆయన మనం అడిగినట్లయితే మన దోమలు తప్పనిసరిగా నెరవేర్పును చూడగలుగుతాం దేవుని బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా సరే వారి యొక్క దోమలని కూడా దేవుని యొక్క అధికారం అప్పగించుకుని వారి యొక్క దోమలు నెరవేర్పును చూడగలిగారు అన్న ఆలోచన చేస్తే మనకు ఎవరూ కాదండి దావీదు మనకి కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి 53వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం, ఒకసారి చదువుదాం, ఒకసారి కీర్తన గ్రంథం నుంచి 53వ కీర్తన 23వ వచనం 24వ వచనాన్ని చదువుదాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొక్కనే ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించను, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటూ ఉంచాలని. ఈ మాట పలుకుచున్న మాట ఎవరు అంటే దావీదు పలుకుచున్న మాట. ఎవరు మాట్లాడుకున్నాడంటే ఎల్లప్పుడూ కూడా నేను ఎవరి చేతిలో ఉన్నానంటే దేవుని యొక్క చేతిలో ఉన్నాను, నేను దేవుని యొక్క చేతిలో ఉన్నాను కనుక నీ ఆలోచన చెప్పిన నన్ను నడిపించు, నీ అధికారం చెప్పిన నన్ను నడిపించు, కానీ నా ఆలోచన చెప్పిన నన్ను నడవనివ్వద్దు, నా ఆలోచన చెప్పిన నా ఉద్దేశములు చెప్పిన నన్ను నడిపించవద్దు. ఎందుకంటే నరుల ఆలోచన కేవలము చెడ్డది అని పరిశుద్ధులు రాయించాడు దేవుని బిడ్డ. మన ఆలోచన చెప్పిన మనం నడిస్తే మన క్రోమలు ఎంత మాత్రం కూడా సరళము చేయబడము, మన ఉద్దేశములు ఎంత మాత్రం కూడా నెరవేర్పును మనం చూసుకోలేము కనుక మన జీవితంలో ఈ రోజున మన క్రోమలు సరళము చేయాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దాని యొక్క అనుభవాన్ని పెట్టి మనతో మాట్లాడుకున్నారు దేవుని బిడ్డారా. ఎల్లప్పుడూ కూడా నా చేయి ఎవరి చేతిలో ఉందంటే దేవుని యొక్క చేతిలో ఉంది, దేవుని యొక్క చేతిలో ఉంది కనుక అయ్యా నీ స్థానం నడిపి నడిపించాలని మాట్లాడట్లేదు, కానీ అయ్యా నీ ఆలోచన చెప్పినే నన్ను నడిపించు, నా ఆలోచన చెప్పిన ఎంత మాత్రం నన్ను నడవనివ్వద్దు అని అతను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ అధికారం చెప్పినే నన్ను నడిపించు, నీ అధికారం చెప్పినే నన్ను బ్రతికించు జీవము చేయని దేవుని అడుగుతూ ఉన్నాడు కనుక అక్కడ యొక్క త్రోమలన్నీ కూడా సరళం చేయబడ్డాయి. ఆయన ఏ పని పూరుకున్నా దాని గొప్ప చేయమని పొందుకుంటున్నాడు, ఆయన ఏ పని ఏ ఉద్దేశం చేసుకున్నప్పటికీ కూడా అక్కడ యొక్క మార్గం కూడా సరళం చేయబడుతూ ఉన్నాయి. అతను అనుకున్నట్టు తన యొక్క జీవితంలో నెరవేర్పును చూడడానికి గల కారణం ఏమిటి అంటే అతని యొక్క చేతిని ఎవరి చేతులు పెట్టాడంటే దేవుని యొక్క చేతులు పెట్టాడు. దేవుని యొక్క చేతులు పెట్టాడు కనుక నీ ఆలోచన చెప్పనే నడిపించు, నా ఆలోచన చెప్పు నన్ను నడిపించొద్దు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన ఈ రోజున దేవుడు నీకు ఒక ఆలోచన చెప్పి ఒక అధికారంగా ఒక ఆజ్ఞగా ఇచ్చి వేసి నిన్ను నడవమని చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో తెలుసు అంటే దేవుడి యొక్క అధికారం కింద మనం ఉండమండి. నీవు చెప్పినట్లు నేను నడవడం ఏంటి, నీవు చెప్పినట్లు నేను చేయడం ఏంటి, నీవు చెప్పినట్లు నేను ఆలోచించడం ఏంటి అనేటువంటి మన చెడు తలపులు బట్టి మన యొక్క జీవితంలో మన మార్గములు ఎంత మాత్రం సరళం చేయకుండా వ్యాధించబడుతూ ఉన్నాం, బాధించబడుతూ ఉన్నాం, దుఃఖిస్తూ ఉన్నాం. కానీ కారణం ఏమిటి అంటే మన ఆలోచన చెప్పిన మనం నడుచుకుంటూ ఉన్న దాన్ని బట్టి దేవుని బిడ్డ. దావీదైతే దేవుడు ఎదుట ఎటువంటి తగ్గింపు చూద్దాము కలిగి ఉన్నాడు ఆలోచన చేయండి, నా చేయి ఎప్పుడు నీ చేతిలో ఉంది కనుక నీ ఆలోచన చెప్పే నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దావీదు ఒక్క చేయే దేవుని యొక్క చేతిలో లేదు, మనందరం చేతులు ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా, దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. అయితే మనం అడగాలి అయ్యా నీ ఆలోచన చెప్పిన నన్ను నడిపించు అంటే ఆయన నడిపిస్తాడు, అంతేకాని నీ చేయి మాత్రం ఆయన చేతిలో పెట్టి నీ సాహసానికి నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, నీ సాహసానికి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నీ సాహసానికి నీ ఉద్దేశాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీ త్రోమలు ఎంత మాత్రం కూడా సరళం చేయబడే వింటున్నారు. అందుకే దావీదు యొక్క అనుభవం యొక్క జీవితంలో అతని యొక్క చేతిని అతని యొక్క ఆలోచన ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెట్టి వేసి దేవుని యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయారు దేవుని బిడ్డ. ఈ రోజున మనందరం కూడా ఎవరి అధికారం కింద ఉన్నామో తెలుసు అంటే దేవుని యొక్క అధికారం కింద ఉన్నాం. మనం పరిపాలించేది ఎవరు తెలుసు, దేవాది దేవుడు యేసయ్య. మనం నడిపించేది, మనం పోషించేది, మనం సంరక్షించేది ఎవరు తెలుసు అంటే దేవాది దేవుడు యేసయ్య. మరి ఆయన చెప్పినట్టుగా
అధికారి అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించడం కాదు. అందుకే తన అనుభవాన్ని అతను ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక దేవుని అధికారం కింద అతను ఉండి జీవించి తన యొక్క త్రోవలు ఎలాగైతే సరాలు చేసుకున్నాడు దావీదు తన కుమారుని కూడా నేర్పుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం ఒకసారి. తన కుమారుతో మాట్లాడుచున్న మాట, నా కుమారుడా సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, నీ తండ్రి అయిన దేవుడైన, నీ తండ్రి యొక్క దేవుడైన, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని జరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయన సేవింపు, ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమవును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిశ్చయముగా తోసివేసేదను. చూడండి ప్రభువు దేవుడు తన కుమారుడు మాట్లాడుకున్నాడు, సొలొమోనా నా కుమారుడా. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నాం, ఆయన ప్రతి హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. ఎవరు ఆయన అధికారంగా ఉన్నారు, ఆయన అధికారం చెప్పిన నడుస్తూ ఉన్నారు, లేకపోతే వారి ఆలోచన చెప్పిన వారి అధికారం చెప్పిన వారు జీవిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా దేవుడికి అమలు కూడా చెప్పక్కర్లేదు. ఆయన సమస్తములు కూడా ఎరిగినటువంటి దేవుడు, సమస్తములు ఎరిగినటువంటి దేవుడు, ఏమి ఎరిగినటువంటి వాడు, అందరి యొక్క సంకల్పములన్నిటిని ఎరిగిన దేవుడు అంట. అందరి యొక్క సంకల్పములైతే ఏమిటి, వారి యొక్క ఆలోచనలు చెప్పిన నడుస్తూ ఉన్నారా, వారి యొక్క ఉద్దేశం చెప్పిన నడుస్తూ ఉన్నారా, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం చెప్పిన నడుస్తూ ఉన్నారా అనేది దేవునికి ఎవరు కూడా చెప్పవలసిన పని లేదు. ఆయనకి సమస్తములు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్క మానవాళి యొక్క హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు, పరీక్షించి తెలుసుకునేటువంటి దేవుడు ఆయన. ఆయన గురించి నాకు తెలుసు కనుక నీకు చేయవలసిన పని ఉన్న కుమారుడా, ఆయన గురించి నీకు తెలియదేమో, ఆయన ఎటువంటి వాడు తెలుసా, హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు, అందరి యొక్క సంకల్పం తెలిసినటువంటి దేవుడు కనుక నువ్వు ఆయన యొక్క దీవెనను పొందుకోవాలంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రతిఫలను పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పని తెలుసంటే హృదయపూర్వకంగా ఆయన మార్గములను నడుచుకో, ఆయన ఉద్దేశం చెప్పడం నడుచుకో, ఆయన అధికారం చెప్పడం నడుచుకో, అప్పుడు నీ జీవితంలో నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రభువు సహాయం చేయండి, నేను నీకు తోడైనా భయపడకని ఆయన నీకు అభయముగా ఉండేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. అంతేకాని ఆయన మాటను ఆయన అధికారం పక్కన పెట్టి వేసి నీ స్థానం నీకు జీవిస్తే కనుక నీవేమే పొందవు తెలుసు అంటే, నిశ్చయముగా నీవేమే పొందవు తెలుసు అంటే తొలగిపోతావు. ఏమై పొందాడంట, దేవుని అంతటి నుంచి దేవుని ఆయన చేతిలో ఉన్న నీవు ఆయన నడిపిస్తున్న మార్గంలో నడకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గంలో, నీకు నచ్చిన మార్గంలో, నీకు ఇష్టానుసరమైన చూపు నేను జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు శత్రు నీకు చేతుల పడి పొందవస్తున్నా ఆలోచన చేయండి. తన పిల్లలను ఏం చేస్తుందో తెలుసా, శత్రువు చేతుల నుంచి కాపాడాలని అది ఎంతగా ప్రయాసపడుతుందో తెలుసా, తన ప్రాణను కూడా సహితం కూడా లెక్క చేయండి. తన కారణము విడుదల ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. ఈ రోజున దేవుని యొక్క విడుదలైన వారు ఆయన చేతిలో ఉన్నారు కనుక ఆయన ఇష్టం వచ్చిన మార్గములు, క్షేమకరమైన మార్గములు, ఆశీర్వదకరమైన మార్గములు, ఆయా ఆరోగ్యకరమైన మార్గములు ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు లోకములు ఆశ్రమైపు తిరుగుతూ వెంకేస్తున్నా తెలుసా, ఆయన అధికారం నుంచి నువ్వు తొలగిపోతున్నా, ఆయన అధికారం కింద నువ్వు జీవించట్లేదు, ఆయన చెప్పిన నువ్వు నడుచుకోవట్లేదు, ఆయన చెప్పిన మార్గంలో నువ్వు జీవించగా నీ అధికారం చెప్పిన నీకున్నటువంటి అంతస్తులను బట్టి, నీకున్నటువంటి అధికారం బట్టి, నీకున్నటువంటి తలపులను బట్టి నువ్వు జీవిస్తూ అయ్యా నా
ట్రబుల్స్ ఆరు చేయబడలేదు. ఒకసారి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం నెరవేర్పు చూడకపోతే కనుక నీవు చేయవలసిన పని నీవు ఆయన అధికారం కింద ఉన్నావా, ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తూ ఉన్నావా, ఆయన చెప్పినట్టు నువ్వు జీవిస్తూ ఉన్నావా అనేది మనం ఏం చేయాలి, పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డ పరిశీలించుకోకుండా అయ్యో అని దేవుని నిందలు వేయడానికి పిల్లలు, ఎందుకంటే ఆయన మన ప్రాణాలను సరళం చేయడానికి ప్రభు యేసు క్రీస్తు వారు ప్రభావం నుండి ఈ లోకంలో దిగి వచ్చిన స్థానం. ఎప్పుడైతే ఆయన అధికారం కింద మనం జీవించకపోతే కనుక ఇదిగో మన యొక్క బిడ్డలు కూడా ఆయన అధికారం కింద జీవించలేదు. దేవుని బిడ్డ మనం వాళ్ళు ఏం చేయాలి తెలుసా, నేర్పుతూ ఉన్నారు ఓ నా కుమారుడ ఓ నా కుమారుడ అని బాల్యం నుంచి తన కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా అంటే నేర్పుతూ వచ్చాడు సోలోమోనుకి దావీదు. దేవుడు అధికారం కింద అతను ఉన్నాడు కనుక అధికారం కింద ఉన్నప్పుడు అతని యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా అతని పట్ల నెరవేర్పులు చూడగలిగాడు, అతను పూనుకొంచిన పని యొక్క పనిని కూడా నెరవేర్పులు చూడగలిగాడు. ఆ అనుభవాన్ని తనలో పెట్టుకుని ఏం చేశాడంటే నా కుమారుడ నా కుమారుడ నా కుమారుడ అని తన కుమారుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, దేవుడి వైపు చూపిస్తున్నాడు. దేవుడు అధికారం కింద తన కుమారుడు నడిపించాడు కనుక అతి చిన్న వయసులోనే దేవునికి అధికారం కింద ఉన్నటువంటి ఈ యొక్క సులోమును ప్రార్థించి దేవునికి జ్ఞానాన్ని ఘనతను అలాగే ఐశ్వర్యమును పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అధికారం కిందకి కుమారుడు వెళ్ళాడు. ఈ రోజున నీపడమైన సరే దేవుని యొక్క అధికారుల కిందకి వెళితే గనక వారికి చుట్టూ వారు కూరుకున్న పని యొక్క పని కూడా వారి నెరవేర్పులు చూడగలుగుతారు. దేవుని బిడ్డ ముందు మనము ఆయన అధికారుల కింద ఉన్నారు, ఉండి వారికి నేర్పించేటువంటి వారికి ఉన్నారు. దేవుని బిడ్డ సమూయేలు ప్రవక్త గురించి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. సమూయేలు ప్రవక్త అతను రాజుల దగ్గరికి పోతే రాజులు సైతం కూడా గడగడ కొడుకుపోతూ ఉండేటువంటి వారు. ఓ నా ప్రవక్త ఇంకో నువ్వు వచ్చిన కోసం ఉన్నావు, ఆ శివకరమైన మాటలు ఏమో చెబుతావా లేకపోతే శాంతికరమైన మాటలు మాట్లాడుతావా అతను చూసి రాజులు సైతం కూడా భయపడిపోయేవారని పెట్టాను. కానీ సమూయేలు దేవుని అధికారం కింద ఉన్నారు. దేవుని అధికారం కింద ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త ఆయన అధికారం కింద ఉన్నప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అపాయకరమైన స్థలం అనే దేవుడు చక్కని మార్గం చేసేటువంటి దేవుడు. ఆయన అధికారం కింద ఉన్నాడు కనుక రాజులు సైతం కూడా ఇతనికి భయపడినటువంటి చూపు కలిగినటువంటి వారు ఎవరిని బట్టి అంటే సమూయేలును బట్టి కాదు, సమూయేలు దేవుని అధికారం కింద ఉన్నాడు కనుక సమూయేలును బట్టి రాజులు సైతం కూడా ఏం చేసేవాడు తెలుసా కనుక ఉడుకుతూ ఉండేవారు. అయితే అటువంటి దేవుని అధికారం కింద ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త తన కుమారుడు ఎలాగ జీవించారో తెలుసా చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం అనేసి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం కూడా వచ్చినాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం కూడా వచ్చినాన్ని ఇస్రాయేలు కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చెత్తగించు నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక సకల జనుల మర్యాద చెప్పున ఇస్రాయేల్ యొక్క ప్రజలు రాజును కోరుకోవడానికి గల కారణం ఏంటి, మాకు రాజు కావాలని కోరుకోవడానికి గల కారణం ఏంటి తెలుసు అంటే సమూయేలు ప్రవర్తన తను అతను దేవుడికి అధికారం కింద ఉన్నప్పటికీ కూడా తన కుమారుని ఎవరి అధికారం కింద తీసుకురాలేకపోయాడు తెలుసు అంటే దేవుని అధికారం కింద నడిపించుకోలేకపోయాడు. అందుకే సమూయేలు కూర్చున్నటువంటి మాటలు ఎంతో రోషము కలిగినటువంటివిగా ఆశీర్వాదకరమైన మాటలుగా ఉంటాయి కానీ తన కుమారుడి విషయంలో ఏమి కూడా కనపడదు. ఎందుకో తెలుసా, వీరందరూ కూడా ఎవరి అధికారం కింద ఉన్నారని చెప్పినారంటే వారి అధికారం చెప్పారు. మేము పాస్టర్ గారి పిల్లలం కదా, మేము పాస్టర్ గారి పిల్లలం కదా, మా ఇష్టం వచ్చినట్లు మేము ఏం చేసినా సేవన అయిపోతుందని అనుకున్నారు. వారి అధికారం చెప్పిన వారి ఇష్టం వచ్చినట్లుగా వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం వారు నడుచడం నేర్చుకున్నారు. నేర్చుకుని ఏం చెప్తామని తెలుసు అంటే వారి యొక్క అధికారుల దగ్గర ఏం చేశారు తెలుసా, లంచం పుచ్చుకున్నారండి. ధన వ్యామోహం పెరిగిపోయింది, డబ్బుల మీద వ్యామోహం పెరిగిపోయి లంచం పుచ్చుకుని ఏం చేస్తారు తెలుసా, అన్యాయముగా తీర్పులు చేస్తున్నారంట. సమూయేలు ప్రవక్త మొట్టమొదటిగా న్యాయాధిపతిగా ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలందరికి
కుమారులు కూడా ఈ రోజున యాజకులయ్యేవారు
అధికారం కింద కానీ ఆ ప్రవక్తకు ఉన్నటువంటి లక్షణాలు ఏమి లేవు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ పిల్లలకు లేదు కనుక వీరు లంచాలు పుచ్చుకుని మాకు అన్యాయం తీర్పు తీరుతూ ఉన్నారు. వీరు మాకొద్దు మాకేమన్నా కాదు అక్కడ తోసేసారు. ఎటువంటి ప్రవర్తన యొక్క పిల్లలండి? దీర్ఘదర్శిని. దీర్ఘదర్శిని సమయలు ప్రవర్త అంటే దీర్ఘదర్శి రాబోయేటువంటి సంగతులు కూడా తెలుసుకుని దేవుని యొక్క నుండి తెలుసుకుని దేవుని యొక్క ప్రజలైన వారికి అందించేటువంటి దీర్ఘదర్శి యొక్క కుమారుని దేవుని యొక్క అధికారం దగ్గరికి నడిపించలేకపోయారు. అందుకే కుమారుని జీవితం అనుకుని నశించిపోయిన ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నా, నువ్వు దేవుని యొక్క అధికారం కింద ఉండి నీ బిడ్డలైన వారు దేవుని యొక్క అధికారం కింద నడిపించుకోవాలి. నీవే దేవుని యొక్క అధికారం కింద ఉండవు. ఇక నీ పిల్లలు మంది ఎలా దేవుని యొక్క అధికారం కింద నడిపిస్తాం? ఆలోచన చేయండి. మనమే మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించేస్తాం. మన ఏం తేరు చాలు 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 రాత్రికి వెళ్ళాలంటే వెళ్తాం, లేకపోతే మా అంటే నువ్వు ఎలా అధికారం కింద ఉన్నావు? నీ అధికారం నువ్వు గొప్పవాడు దేవుని కంటే. నువ్వు దేవుని కంటే గొప్పవాడు. నీ ద్వారా నీవే సహాయం చేసుకోవచ్చు అనుకుంటున్నావు, కానీ ఎంత మాత్రం కూడా నీ వాళ్ళకి కానీ కాదు. అప్పుడు ఆయన నీవు త్రోవల సరాలం చేస్తే నీ త్రోవల సరాలం చేయబడతాయి తప్ప నీకు నీవే సరాలం చేసుకుందాం, నీ పని నీవే నెరవేర్చుకుందామని నువ్వు ఎన్ని రోజులు అనుకుంటావు? అయిపోతున్నాయి పొద్దున్న అనుకుంటావు, అవదు. అది అనుకుంటావు నీకు నీవే ఆ పని నెరవేర్చుకుందామని చూస్తే నీ వల్ల ఎంత మాత్రం కూడా కాదు. ఆయన మాత్రమే నీ త్రోవలను సరాలం చేయాలి. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే గనక నీ అధికారం చెప్పిన నువ్వు నడుచుకుంటే గనక నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అనని కుమారుడైన యెహోవాకు ప్రత్యక్షమై బయెషాకు గురించి రాజు సెలవిచ్చెను, నేను నిన్ను ఎవరినండి బయెషా గురించి నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా చదువుల మీద నేను నిన్ను అధికారిగా చేసి తిని అయినను యెరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలీయులైన నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నీవు నాకు కోపము పుట్టించినావు. కాబట్టి బయేష సంతతి వారిని అతని కుటుంబికులను సమూల ధ్వంసము అంటే మొత్తం సంపూర్తిగా ధ్వంసం చేసేంత దేని గురించి? వేషం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నిన్ను మట్టిలో నుంచి తీసి నేను నిన్ను ఏం చేశానన్నాడు? ఇస్రాయేల్ ప్రజల మీద నిన్ను రాజుగా చేయగా నువ్వేం చేస్తున్నావు? యెరొబాము నడిచిన మార్గములో ప్రవర్తన అంతా నిన్ను యెరొబాము ప్రవర్తించినట్టుగా నీవు ప్రవర్తించావు. యెరొబాము ఏం ప్రవర్తించాడు? తన అధికారం చెప్పిన దేవునికి అధికారం కింద ఉండవలసిన యెరొబాము తన అధికారం చెప్పిన తన ఇష్టం వచ్చిన నడుచుకుంటూ అనేకులను దేవుల్లో నుంచి వెనక తొలగించినటువంటి వాడు యెరొబాము. దేవుని పెట్టాడు విగ్రహాలను నడిపించినటువంటి వాడు యెరొబాము. యెరొబాము ప్రవర్తన చెప్పిన నడుచుకున్నావు గనక దేవునికి ఏం చేసామంటే కోపం పుట్టించామంట. మన అధికారం చెప్పిన మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటే పాస్టర్ గారు కోపం నాది రాకపోవచ్చు కొట్టాలి. దేవుడికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది మాట్లాడలే. నేను సొంతంగా సొంత మాటలే చెప్పరండి. సొంత మాటలు ఏదుకునే బైబిల్ మాటలు ఉపయోగిస్తాను తప్ప సొంత మాటలు నేనేం ఉపయోగించనండి.
ముందు ఉన్నట్టుగానే ప్రకటించుకోవాలి. బైబిల్లో లేనిది లోకంలో ఏం లేవు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నామన్నాయి, జరగబోయేవి ఉన్నాయి, జరిగిపోయి అన్ని కూడా ఉన్నాయి. కానీ ఇది ఏమైంది? పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము, జీవ ప్రదేశ గ్రంథము అనే రెండు పేరు నేను వచ్చింది దేవుడు కదా. ఈ చదవబడిన వాక్యమాలను చూడండి, యెరోబోము ప్రవర్తించిన ప్రవర్తన అంతా కూడా నీవు ఇవి కూడా నడుచుకున్నావు. అందును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా నువ్వు ఏం చేసావో తెలుసా? రోషం పుట్టించావు లేక నిన్ను నీ యొక్క పిల్లలైన వారిని నేను ఏం చేస్తానంటాడండి, సమూల ధ్వంసం చేసేస్తాను. ఎంత దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారు, దేవుని యొక్క దీవెన పొందుకున్నటువంటి వారు చేయవలసిన పన్నెండు తెలుసా? అతని యొక్క జీవితంలో, అతని యొక్క పాతకాలిక జీవితంలో ఏమీ లేని పరిస్థితి కలిగినటువంటి భయసుమ అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇస్రాయేల్ యొక్క ప్రజల మీద ఒక రాజుగా నియమించినప్పుడు అతను ఎవరి అధికారం కింద ఉండాలి? నియమించిన దేవుడి యొక్క అధికారం కింద ఉండకుండా అతడు తన నేను ఎంతో గొప్ప వాడిని, నాకన్నా గొప్ప ఎవరు లేదు. ఈ రోజు మనం చాలా మంది చేసే పని కూడా అటువంటిదే. సరిగా ఆహారం పెంచాలి, సరిగా ఆరోగ్యం పెంచాలి, మనకంత గొప్ప ఎవరు కూడా ఉండలే ఉంటారు. మనం అవునంటే ఎవరు కాదండి, కాదు డబ్బులు ఒక 10 లక్షలు ఏమన్నా మన ఎంత ఉంటే చాలు, ఇంకెవరు మాటేనో దేవుడు అంటే లేకూడదు, ఎవరు ఉన్నా లేకూడదు. దేవుడి పిండారా, ఇక మనమే అధికారం, దేవుడి కంటే అధికారం మనం అనుకుంటాము. దేవుడి పిండా అలాగే అనుకున్నాడట, ఇతను కూడా వేషం కూడా అలాగే అనుకున్నాడట. నేను గొప్ప రాజు కనుక నేను దేవుడి కింద నేను ఉండడం ఏంటి? నేను చెప్పినట్లుగా నా ప్రజలందరూ కూడా నడుచుకోవాలి, కానీ ఆయన చెప్పినట్లు నేను నడుచుకుని నన్ను బట్టి ప్రజలను దేవుడు నడిపించడం ఏంటి అనుకున్నాడు. దేవుని యొక్క ప్రజల జోలి గురించి దేవుడు ఏమనుకోవడం మర్చిపోతున్నావు. మనుషులు మాట నేనెంత గొప్పవాడిని చేస్తే నువ్వు యెహోవా ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించావు. అందును బట్టి నేను నిన్ను నీ పిల్లలైన వారిని ఏం చేస్తానన్నాడు, సమూల ధ్వంసం చేసేస్తానన్నాడు. దేవుని పెట్టారా ఆలోచన చేయండి, ఎంత రక్కలు పంపించాడు వారికి. దేవుని యొక్క అధికారం కింద లేకపోతే మన త్రోవలు సరాలను చేయబడటంతో పక్కన పెట్టడం ఒకసారి. మన ఆలోచనలు, మన ఉద్దేశంలో మనం పూనుకొంచున్న పనిని నెరవేర్చబడడం అనేది ఒక్కసారి పక్కన పెట్టండి. ఒకసారి దేవుని యొక్క అధికారం కింద కానీ మనం లేకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోకపోతే మన జీవితంలో ఆలోచన చేయండి. సమూల ధ్వంసమైపోతారంట దేవుని పెట్టిన అది చెప్పడం కాదు, అధికారం అంతా కూడా తీసివేయబడుతుంది. వారికి ఉన్నవన్నీ కూడా ఎగిరిపోతాయి, ఆస్తులు పోస్తులు నేరము మిగులు అన్ని ఎగిరిపోతాయి. దోషం ఏమో ఉద్ది చెబుతో మళ్ళీ ఎలా ఉన్నవాడు ఆలోచేద్దామా. అందుకే మాట్లాడుకుంటాడు, నేను ఒకరిని హెచ్చరిస్తే వాడు హెచ్చరించబడతాడు, ఒకరిని పరగొట్టి వాడు పరగొట్టబడతాడు. ఎందుకు చేస్తాడు? హెచ్చరించేది దేవుడే, హెచ్చించిన నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన ఎదుట ఆయన అధికారం కింద ఉండి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. దావీదు దేవుడు హెచ్చరించలేదా? దావీదు దేవునికి అధికారం కింద ఉన్నప్పుడు అతను గోడలు కాల్చుకుంటున్న దావీదుని దేవుడు ఎక్కడ చేశాడు తెలుసా? మహారాజుని నడిపించాడు. మహారాజు అయిపోయాడు కదా అని చెప్పి దేవుడు ఎక్కడ అధికారం నుంచి తొలగిపోలేదు. అయ్యా నీ మార్గంలో నన్ను నడిపించు, ఇదిగో నా చేయి నీ చేతిలోనే ఉంది, ఇప్పటికీ నేను రాజులయ్యాలని కానీ నేను ఎంత మాత్రం అధికారం నేను నడుచుకోను, నీ హృదయ ఆలోచన చెప్పి నేను నన్ను నడిపిస్తాను అడిగాను. ఈ రోజున అటువంటి ప్రార్థన చేసేటువంటి ఎవరైనా కనపడుతున్నారా? ఆలోచన చేయండి. దేవుడు అంటే రాజుని ఎంతగా హెచ్చించిన దేవుడు అతని హృదయంలో గర్వమే రాలేదు. దేవుడు అంటే ఈ రోజు మనకి ఏమి లేకపోయినా సరే మనకు ఉన్నటువంటి గర్వం ఎవరి మహారాజుకి ముఖ్యమంత్రికే ఉండదండి. ఇంకా మన త్రోవలు ఎలా సరళం చేయబడతాయి? ఆయన అధికారం కిందకు మనం వచ్చినప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థిస్తూ, అయ్యో నా త్రోవల సరళం చేయబడతాను నేను అనుకుంటున్నాను, కానీ నా పరిణామం లేదు. ఎలాగో ఉంటుంది, ఎప్పుడు నెరవేర్చుకుంటుందో మీకు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ అయ్యారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినంత మాత్రం జరగదు. నువ్వు ఎవరి అధికారం కింద ఉండాలి? దేవుని యొక్క అధికారం కింద ఉన్నప్పుడు మాత్రమే నీ త్రోమల సరాలు చేయబడతాయి, కానీ నీ ఇష్టానుసరమే నీ అధికారం కింద నువ్వు జీవిస్తూ నా త్రోమల సరాలు చేయబడట్లేదే అని ఎంత పొత్తుకున్నా
संघाली देश पकन पेटे वार्ष अच्छा संघा वार्ड एर्पड़ी संघ अभिवृद्धि का प्रति नड़पी आई बैबल आ बैबल प्रकार ना तपन सार्थना प्रार्थना आई प्रत्यक्ष चीट कुमार की अंके अतु प्रार्थना देवड़े सहायता आलोचन అయినప్పటికీ కూడా అతను ఎవరి మార్గంలో దేవుని యొక్క మార్గంలో నడవకుండా అతను ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకున్నాడు. ఈ రోజున పేషమనే కాదు, ఈ రోజున మీరు చూస్తుందో దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆరోగ్యం నిన్ను నడుపుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకుంటూ నీకు ఇష్టమైన మార్గంలో నీ తలపులు చెప్పిన నీ అధికారం చెప్పు నీ లోపల నువ్వు జీవిస్తే కనుక అది నీ పిల్లల మీద కూడా వచ్చిన నీ బిడ్డలు కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో నువ్వు నడిపించకపోతే నీ బిడ్డలకు కూడా చేస్తున్నాడు దేవుని బిడ్డ. మొట్టమొదటిగా మనము దేవుని అధికారం కింద ఉండాలి. అధికారం కింద ఉన్నప్పుడు దేవుని యొక్క దీవులు మనం పొందుకుంటాం. దేవుని యొక్క అధికారం కింద లేకపోతే ఎప్పుడు నీ జీవితంలో నీ త్రోవ సరళం చేయబడవు. ఎప్పుడు చూసినా నేను దేవుడో ఉన్నాను కదా, నా జీవితంలో ఏది కూడా చేయను. నువ్వు దేవుడు ఉన్నాననుకుంటున్నావు అంతే, ఆయన చేతిలో ఉన్నాననుకుంటున్నావు అంతే. ఆయన ఎప్పుడు నడిగా ప్రార్థన చేయమని అయ్యా నన్ను నడిపించు, నీ వాక్యానుసారి జీవించాలని చూపు, నన్ను నేర్పించాను అయ్యా, నీ ఉద్దేశం చెప్పిన నన్ను నడిపించిన ఆయన అని ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా అవి కావాలి, ఈ కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పేరంటాలు కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, అవి కావాలి, ఈ కావాలి. ఏ సంబంధమైన వాటిని కూర్చి వదిలిపోయిన పోయేటువంటి లోకము ఏ సంబంధమైన వాటిని కూర్చి అడుగుతాము. కానీ మరి చూపులో మన త్రోటలు సరళం చేయబడాలి. ఏంటి ఆయన మార్గంలో ఆయన అధికారం చెప్పిన శాశ్వతముగా మనం దీవించేటువంటి దేవుని యొక్క మార్గంలో మనం జీవించకపోతే మన అంతమాత్రం కూడా ఏది కూడా మనం పొందుకునే దేవుని బిడ్డ. అందుకే మాట్లాడుతున్నాడు ఋషి గారు మాట్లాడుతున్న మాత్రం కూడా చదువుతాం. సరోషి గ్రంథము 10వ అధ్యాయం 13 వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మార్గము అక్కడ వ్రాస్తున్నాడు. చదువుతాం ఒకసారి ఋషి గ్రంథము 10వ అధ్యాయం 13 నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాజ్యులను నమ్ముకుని నీవు చెడుతనపు పట్టకై దుడ్డి దివు కనుక మీరు పాపమైనటువంటి కోత పోసి ఉన్నారు, అబద్ధమును ఫలము పొంది ఉన్నారు, నీ జల్లుల మీదకి అలరు వచ్చును. సల్మాను యుద్ధం చేసి వితర్పలను పాడు చేసినట్లు ప్రాకారములగలని పట్టణములను నీ పాడవును పిల్లల మీద తదులు నేలను పడవేయుదురు. ఇలాగున వీరు చేసిన ఘోరమైన దుష్ట క్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. మధురమేమవుతుందంట, బేతేలు అనగా ప్రార్థన స్థలం,
పేతురు ఏమవుతుందంట మనకి రాజ్ఞి అమ్మని కానీ ఆ చీకులు నాశనం వచ్చేస్తుంది. మరి నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న ప్రవర్తన ఎలాగుంది అని ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తున్న మాట, నీ ప్రవర్తన నువ్వు ఆధారం చేసుకున్నావు, నీ బాధ్యులు నమ్ముకున్నావు, నువ్వు చెడుతనము పంటకై దున్నితివి కనుక మీరు పాపం అనేటువంటి కోతను ఏం చేస్తున్నారంట మనుషులు. దేవుడి యొక్క అధికారం కింద నువ్వు లేకపోతే, సాతాను అధికారం కింద నువ్వు ఉంటే కనుక అది మన ఏం చేస్తా తెలుసా, పాపము మార్గము నడిపిస్తుంది. దేవుడు నేను అసలు పాపం చేయలేదు అండి, పాత్ర కోసం పాత్ర అంటే రాలేదు కానీ పాపం చేయలేదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటే దేవుని పెట్టాలి. అసలు నేను పాపం చేయలేదు అంటే పాపముల గురించి చాలా విషయాలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దూడని పక్క పొలాన్ని వేసేస్తూ ఉంటే దాన్ని తొలగించుకుపోవడం కూడా పాపం. అంటే పాపం చేస్తున్న వారిని నువ్వు పాపం చేస్తున్నా ఇది నువ్వు చేయొద్దు అని మనం చెప్పకపోవడమే కూడా పాపమేనా? అందుకే నన్ను తిట్టుకున్నాను ఏ విషయం కూడా దాయనని తిట్టుకోని ఏం చేయను. మీరు చేస్తున్నటువంటి దోషమును తప్పనిసరి తెలియపడతాను, మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పకపోతే కానీ నేను పాపనే కొంత, నేను పాపన అవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ప్రతిది కూడా ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను. దేవుని బిడ్డ ఇక్కడ చదువుకునే వాక్యం చూసినప్పుడు నీ ప్రవర్తన ఆధారం చేసుకున్నా, నీ పరాజ్యుడు ఆధారం చేసుకున్నా, అది పాపమైపోయింది. కనుక వేపిస్తా దేని గురించి తిన్నావు అంటే నువ్వు ఏంట చెడుతనపు పంటను నువ్వు తిన్నావు, అందుకే పాపమైనటువంటి కోతను పోసుకున్నావు. అందుని బట్టి మీ పిల్లలు మీ మీద వెలుగుతున్నారు. దేవుడు అసలు వాక్యం ఆలోచన చేయండి, ప్రభుత్వం దేవుని బిడ్డలా ఆలోచన చేయండి. మన యొక్క బ్రతుకుల్లో మనకు అవమానపాలు కాకుండా ఉండాలి అంటే, మన యొక్క బ్రతుకుల్లో మన పిల్లల బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి అంటే, మన యొక్క బ్రతుకుల్లో మన యొక్క దేవుని యొక్క మందిరమే మనకు నాశనము కారణము కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులను కూడా అప్పగించు. నువ్వు అధికారమై ఉన్నావని, లేకపోతే నీ యొక్క రక్త సంబంధులు అధికారులై ఉన్నారని వారు నీకు బలమని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావేమో. అందుకే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎలాగైతే తన యొక్క చూపులు అతను అధికారం కలిగినటువంటి వారిగా ఉంది, తన అధికారం కింద అతను నడుచుకున్నాడు, అతని యొక్క చూపులు నాశనాన్ని మరి యొక్క బిడ్డ యొక్క చూపులను కూడా ఏమైనా పరిస్థితుల్లోకి తీసుకున్నాడు. కానీ కారణం ఏంటంటే దేవుని యొక్క అధికారం కింద వారు లేరు. అందుకే ప్రశ్న ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట, అయ్యో మీరు మీ ప్రవర్తన మీద ఆధారం చేసుకున్నారు, మీ బలాక్షులు మీరు ఆధారం చేసుకున్నారు, అందుని బట్టి మీరు ఏం చేస్తారో తెలిసి అంటే చెడుతనము మీరు తిన్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మీరు ఏది చేసినది పాపమే, దాని యొక్క పాపములకు ప్రతిఫలము మరణము. అది ఏ సంబంధ మరణము కావచ్చు కాకపోవచ్చు, ఆత్మ సంబంధమైన మానవుడు దేవుని బిడ్డ అయితే దాన్ని బట్టి మన యొక్క చూపులో దాని యొక్క ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించి ఇన్ని తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేయాలో తెలుసా, ఆయన అధికారం మనం అసలు ఒప్పుకో, ఆయన అధికారం మనం ఒప్పుకో. అందుకే దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన అధికారములకు మీరు ఒప్పుకోదము అప్పుడు నీ త్రోవలు ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు కూడా ఆయన అధికారం కింద లేకపోతే కనుక ఈ రోజున ప్రార్థన చేయండి, అయ్యా ఎంతవరకు నీవు ఎన్నిసార్లు మమ్మల్ని గద్దించిన తాను, నీవు మమ్మల్ని పరిపాలిస్తున్నావు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, అయినప్పటికీ నీ అధికారం కింద మేము లేకుండా మమ్మల్ని బాధలు పెట్టి శ్రమలు పెట్టి నష్టాలు పాలు చేసే అనారోగ్యాలు పాలు చేసే సాతాను అధికారం కింద నేను జీవించి మా జీవితంలో వేదన నీ తూర్పును మేము పొందుకుంటున్నాం. ఈ రోజు మొదలుకుని మా త్రోమలు స్నానం చేయబడాలని మేము ఇష్టపడుతూ ఉన్నాము కనుక నీ మందిరంలో మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా అని ప్రార్థన చేయి. తప్పనిసరిగా నీకెక్కడ తెలుసా, దావీదుని చేపడుకున్నటువంటి దేవుడు, దావీదు దేవుడిని నీ హృదయాలు చెప్పిన నీ అధికారం చెప్పిన నడిపించు అని ప్రార్థించినప్పుడు దావీదును నడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆయన అధికారంలో నడిపిస్తాడు.
నాకు తెలిసిన మార్గం నడిపిస్తాను, నాకు కూడా మార్గం నుంచి నువ్వు తప్పిస్తాను దేవుని బిడ్డ. అప్పుడు నీ ద్రోమలన్నీ కూడా సరాలు చేయబడతాయి, నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చు చూడగలుగుతావు. నువ్వు ఏ పనైతే కోరుకుంటున్నావో దాని యొక్క ప్రతిఫలం చూసి నీ హృదయంలో ఆనందించేటువంటి చూడు పొందుకోవాలని కోరుకుంటే కనుక అన్నాడు దావీదు వలె నీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారంగా అప్పగించు. నన్ను పోషించిన దేవుడు నన్ను నడిపించున్నాయి, ఎల్లకూడని స్థలంలోనికి నన్ను వెళ్ళనివ్వద్దు, అపవిత్రమైన స్థలంలోనికి, అయోగ్యమైన స్థలంలోనికి నన్ను నడిపించొద్దు, నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నడిపించు ఆయన అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పనిసరిగా నేను అనుగ్రహిస్తాను. అది పరిశుద్ధంలో మరొక మాట వస్తువు నుంచి ఒకసారి ఇరవై గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం చదువుకు వాక్యం ముగించుకుందాం. 20వ గ్రంథము 10వ అధ్యాయం 30 మన ఇష్టం వచ్చినట్లుగా మనం మంచి మార్గం నడిపించుకుందామంటే మనం నరమేది, మనం నడిపించుకోలేము. అందుకే ఈ మాట రాసుకున్నాడు చూడండి, ఒకసారి 20 గ్రంథం చూసినప్పుడు 20వ గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం యెహోవా తన మార్గం ఏర్పరచుకుంట దరుల వశములు లేదని, మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారు వశములు లేదని మాట్లాడుతున్నాను. చూడండి మనం అనుకుంటాం అయ్యో నాకు తెలుసు కానీ మంచి మార్గం ఏం తెలుసు నేను కల్పించుకుంటాను, నాకు తెలుసు అది మనుషులు వశములో లేదని. సన్మార్గంలో అంటే మంచి మార్గంలో నడిపించుకునేటువంటి మార్గము అది మనలో లేదు. అందుకే అక్కడ రాశాడు ఈ యూరియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనుషులు అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యెహోవా తన తన మార్గమును ఏర్పరచుకున్నట్టు నరుల వశములు లేదంట మన వశువులు లేదు. మనం మంచి మార్గంలో నడవాలనుకుంటే నడుస్తూ మనం అనుకుంటాం కానీ మన వశువులో ఉండదు. 3 రోజులు ఎంత, 1 రోజు ఎంత, 2 రోజులు ఎంత మంచి మార్గం, 3 రోజుకి వెళ్ళినప్పటికీ ఎలా తిరిగి ఎంత ఒక్కరి బుద్ధి అది మన వశువులో లేదు. మనకు మనమే సరైన మార్గంలో నడిపించుకుందామని అనుకుంటే కనుక అది మన వల్ల కాదు అన్నాడు. అందుకే దాఖలు ఏమన్నా తెలుసా, నా చెయ్యి ఈ చేతులలో ఉంది కనుక నీ హృదయం ఆలోచన చెప్పున నన్ను నడిపించు అని దేవుడికి అప్పగించాడు కనుక అతను ఎప్పుడు కూడా ఎవరు నడిపించేవాడు తెలుసా, దేవుని మందిరం నడిపించుకుంటూ వాడు దేవుడి దీవుని చేత నడిపించేవాడు, దేవుని ఆజ్ఞలు చెప్పిన నడిపించుకుంటూ ముందుకు నడిపించాడు, పాపములోనికి తిరగలేకుండా ముందుకు కొనసాగించాడు. ఎవరు తెలుసు దావీదు దేవుని ఎందుకో తెలుసా, ఒకే ఒక్కసారి వచ్చిన విషయంలో తప్ప మరి ఏ విషయం ఎప్పుడు కూడా దేవుని యొక్క చేతుల నుంచి కొరిగిపోలేదు, దేహ సంబంధమైన వాటిని దృష్టి వచ్చలేదు. ఈ రోజును చూస్తూ ఉంటే మనం అందరం అనుకుంటాం మన మార్గం వాళ్ళని కూడా సహనం చేయబడాలి, సహనం చేయలేనటువంటి దేవుడు కాదు. సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను నేను అనుకుంటూ రావట్లేదు, సంవత్సరాలు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నాను రావట్లేదు, ఎలాగుంటుంది? నీవు చేయవలసిన పని నువ్వు చేస్తా అవుతుంది అంతేకాని నువ్వు చేయవలసిన పని చేయకుండా నా సహాన మార్గం అనుకున్న సహనం లేకుండా ఎలాగవుతాయి? ఆయన చేయలేనటువంటి దేవుడు కాదు, ఆయనకి అసాధ్యమైనది ముందు ఏమీ లేదు, సమస్తమైన సాధ్యమైనటువంటి యేసయ్య ఆయన మీ పని ఒక్క చిటికలో చేసేటువంటి దేవుడు బిడ్డ. ఎర్ర సముద్రములే మనుషులకు సాధ్యము కాని ఎర్ర సముద్రములే 2 పాయలు చేసినటువంటి దేవుడు నీ సమస్య నీ యొక్క మార్గంలో సరళించాడు. ఆయన ఎంత మాత్రం కూడా పెద్ద కష్టమైన పని కాదు, ఆయన ఒక్కసారి తలుచుకుంటే చాలా అయిపోతుంది, నీ చేతిలో అయిపోతుంది. మరి అవ్వాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారులను కోరు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటామా? అస్సలు ఒప్పుకో. అది ఒకటే తప్ప 2 రోజులు మాకు కావాలి. 2 రోజులు ఏంటి, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారులను ఒప్పుకోకుండా మన మార్గములు మన త్రోమలు మనం అనుకున్నది నెరవేర్పు కావాలని కోరుకుంటా కానీ ముందున్నది నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవు, ఆయన చేయవలసింది చేయాలి తప్ప నువ్వు చేయవలసింది నువ్వు చేయవు.
అందుకే నీ జీవితంలో నీ త్రోవలు సరాలు చేయబడ్డ వాక్యానుసారం. ఇది వాక్యానుసారం దేవుని బిడ్డ ఈ రోజున నీ జీవితంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నీ త్రోవలన్నీ కూడా సరాలు చేయబడాలి. నువ్వు ఏ పని కోరుకుంటున్నావో ఆ పని నెరవేర్పు నీకు ప్రసాదిస్తాడని, ఏ ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావో ఆ ఉద్దేశం నెరవేర్పు నీ కలగజేసి ప్రభువును ఆనందించని నిన్ను నిప్పుడానికి ఈ రోజు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన అధికారం కింద వచ్చింది. ఎంతవరకు నీ అధికారం కింద ఉన్నావేమో, నీకున్నటువంటి బంధువులను బట్టి, నీకున్నటువంటి రక్త సంబంధాలను బట్టి, నీకున్నటువంటి అధికారాలను బట్టి, వారు చెప్పినట్టుగా నడుచుకున్న జీవిస్తున్నావేమో, నీటువంటి అధికారం సరే ఆయన అధికారం కింద రాకపోతే కనుక వారి జీవితంలో ఎంత మాత్రం కూడా అందుకే ఉండదు. సంతోషకరమైన జీవితం వారు పొందుకోలేరు, వారి త్రోమలు స్థలాలను చేపడలేము. అందుకే మాట్లాడుతున్న మాటను బట్టి ఓనర్లాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా, మట్టిలో నుంచి వచ్చిన మిమ్మల్ని నేనేం చేశాను, ప్రయోజనం చేశాను. మట్టిలో ఎవరన్నీ రోజులు జీవిస్తూ ఉన్నారా, ఎవరికైనా ఉన్నాయండి మట్టిళ్ళు ఉన్నాయా? ఇప్పటికీ మేము మట్టి కోపలు కోకుండా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉన్నారా? మట్టిలో నుంచి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు, సిమెంట్ ఇంట్లో తీసుకెళ్ళాడు. అవునా, సిమెంట్ ఇల్లు లేకుండా ఉన్నారు ఈ రోజున. మరి అది అసలు జ్ఞాపకం ఉందా, మట్టిలో నుంచి మిమ్మల్ని సిమెంట్ ఇంట్లో నుంచి, సిమెంట్ ఇంట్లో నుంచి బిల్డింగ్ లోంచి, బిల్డింగ్ లోంచి టైల్స్, తర్వాత మార్బుల్స్, ఇంకా రకరకాలైనటువంటి ఇంట్లో పడుకోబెడుతూ ఉంటే ఆ సుఖానికి అలవాటు పడిపోయి ఏం చేస్తాం మనం? దేవుని అధికారం కింద మనం ఉండవో, ఎందుకంటే అన్ని ఉన్నాయి. చక్కని సోఫాలు ఉన్నాయి, చక్కని డబుల్ కట్ మంచాలు ఉన్నాయి, సుఖాన్ని ఇచ్చేవి. ఇంకా ఆయన అధికారం కింద ఎందుకు, మన అధికారం మన అధికారులు, మన ఇష్టపడుతున్నారు మనం నడుచుకుందాం, మనకి ఇష్టపడుతున్నారు మనం ప్రవర్తిద్దాం అనుకుంటున్నాం. మన అధికారం కింద ఎంతకాలము మనం జీవించే మన మన అధికారం కాదు, అది సాతాన అధికారం. సాతాను చెప్తూ ఉంటుంది, నేను జోపడుతూ ఉంటుంది అది, నేను దాని మాట చెప్పిన అనుకుంటే ప్రార్థన చేద్దాం, ఆ స్నానం చేద్దాం అనుకోండి, కాసేపు కూర్చుని తప్పకు అది ఏం చేస్తుంది, ఎందుకు అలసిపోయారు కొడుకు సరే కష్టపడ్డాను కదా ఈ తలాపించింది ఎవరనుకుంటారు సాతాని. అంత గొప్పది నీ ఆలోచన అది, కానీ నీవు ఎవరంటే సాతా అధికారం నీకు పోతాను, దేవుని అధికారం చూపుతోలికి పోతాను. తర్వాత నుంచి మన మామూలు తెరాలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు శోధనలు వాటిలో లేకుండా ఉంటారు దేవుని అంటారు. కనుక ఎంతో నీ చింతలో నీ మార్గము సరాలు చేయకపోతే, నీ ఉద్దేశం నెరవేర్చబడకపోతే ఈ రోజు ఆలోచన చేయండి. యేసు ప్రభువు పరలోకంలో నీ లోపలికి ఎందుకు వచ్చాడో తెలుసా, నీ మార్గంలో కూడా సరళం చేసి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఆయన ఒక మార్గం మీరు సిద్ధపరిచి ఆ మార్గం మీరు నడుచుకోండి అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా, నీ కొరకు నా కొరకు మన యొక్క బాధలన్నీ కూడా ఆయన భరించి ఆయన సుఖాన్ని కూడా మనం అనుగ్రహించి మన బాధలన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. లేదంటే ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, ఆయన శిలువ మీద చూపినటువంటి ప్రేమను మనం ఎంత మాత్రము గ్రహించక మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటూ ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నామనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీతో మాట్లాడుకున్నాను, మీరు కుంభము అని చేతిలో ఉన్నారనే సంగతి జ్ఞాపకం చేసుకోండి, కుంభము అని చేతిలో ఉన్నారనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమ్మరువాడు తన చేతిలో ఉన్నప్పుడు అతను ఒక ఉద్దేశం చెప్పిన అది రూపిస్తూ ఉన్నప్పుడు ఆ రూపము రాకపోతే ఆ మట్టిని ఆయన పిసికేస్తూ ఉన్నాడో అలాగే చేయడం పెద్ద కష్టమైన పని కాదు. మీరు నా చేతిలో ఉండి మీకు ఇష్టం వచ్చినట్టే మీరు నడుచుకుంటూ ఉన్నారంటే దేవునికి ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం పుట్టించే వారిగా ఉంటున్నారు, ఎంత రోషము కలిగించేటువంటి వారికి ఉంటున్నారు. ఆయనకు కోపం తెప్పిస్తే మన యొక్క మార్గంలో సరాలు చేయబడతాయా, ఆయన దుఃఖపడితే మన యొక్క చూపులో మన కార్యములు నెరవేరుకుని మనం చూడగలుగుతామా, చూడలేదు కదా. మరి ఎందుకు ఆయనకు కోపం పుట్టించడం, ఆయనకు రోషం పుట్టించడం, మన యొక్క చూపులో మన కార్యములను కూడా నెరవేరుకుని మనం చూడలేకపోవడం ఎందుకు ఆలోచించాలి. అది ఈరోజు మీరు మనతో మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఆయన అధికారం కింద లేకపోతే కనుక ఈ రోజు తీర్మానం చేస్తున్నాడు. ఆనాడు 45 నీ అధికారం కింద ఉండి అయ్యా అతని చూపులో అతని త్రోవలన్నీ కూడా సమరం చేయించుకున్నాడు, అలాగే తనకు
కుమారుడు నేర్పించాడు. తన కుమారుడు కూడా నీ అధికారం కింద ఉండి తన క్రోవలన్నీ కూడా సరళం చేయించుకున్నాడు. ఈరోజు నా చూపులు కూడా అతి రీతిగా నా క్రోవలన్నీ కూడా నెరవేరు నేను చూడాలని ఇష్టపడుతున్నానయ్యా. అయ్యా ఇదిగో నా చేయి చెప్పాలంట, నీ చేతిలో ఉన్న నా చేతిని నాకు ఇష్టం వచ్చిన మార్గంలో నాగనకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నీ అధికారం చెప్పున నన్ను నడిపించున్నాయినా, అప్పుడు నా మార్గంలో కూడా సరళం చేయబడతాయి. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అటువంటి వారందరికీ అటువంటి గొప్ప మార్గం పనికి చేసి ఆయన మహిమ పొందను గాక. ఆమే. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ చక్కని విలువైన మాటలతో మాతో మాట్లాడాలి తండ్రి. మా త్రోమలన్నీ కూడా సరాలు చేయకపోతే వారి నీకు ఆనందం ఉండదని అందుకు ఈరోజు మాతో మాట్లాడుతూ మా మార్గంలో కూడా సరాలు చేయబడాలని మా త్రోమలన్నీ కూడా నెరవేర్పు చూడాలని ఇష్టపడ్డావు కనుక ఈ రోజున మా త్రోమలు నెరవేర్పు చూడాలంటే మేమందరము నీ అధికారం కిందకు వచ్చేయ్యా. మా ప్రవర్తన అంతటి ఎందు అయ్యా నీ అధికారం కింద మేము వచ్చేయాలి. అప్పుడు మా త్రోవలన్నీ కూడా సమానం చేయబడతాయి. నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడాం వింతపడిన నీ మాట్లాడయ్యా. ప్రతి ఉదయం నీరు కట్టు కలుపు చేసి అయ్యా ఇదిగో బ్రహ్మా ఇదిగో నీ వాక్యానుసారంగా జీవించి నీ అధికారం వచ్చేప్పుడు మేము జీవించలేము. మా త్రోవలన్నీ కూడా సమానం చేసుకుని దావీదు వలె నిన్ను ప్రతి అన్నదించిన గొప్ప వాక్యం ఈ వాక్యం వింటున్న ప్రతి పేరు అనుగ్రహం చేసి మీరు మహిమను యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరికీ ఉదయించినందుకు అందుకు బోధనని